Hi friends, welcome to our channel. Nenu Mrs. Sila. Iroju nenu ee saree ki designer blouse ane chupistanandi. Chala simple ga untundi kani grand look aithe untundandi. Saree avthe ee vidhanga silk saree. Pink color silk saree plain ga untundi. Borders matrame ee vidhanga vachindandi. Oka gold color kati border inkoti thread blouse piece ee vidhanga aithe undo aa vidhanga untundi. Cloth tho ee vidhanga border lay chesaru. మనకు బ్లౌజ్ పీస్ వచ్చి 1 మీటర్ క్లాత్ అయితే ఇచ్చారండి. ఇక్కడ సారీలో ఉన్నటువంటి క్లాత్ ఒక 5 ఇంచెస్ క్లాత్ అనే కట్ చేసుకున్నాను నేను. ఈ రెండింటిని కలిపి మనం బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకుందాము. నేను ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా, దానికోసం లైనింగ్ క్లాత్ 80 సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ అని తీసుకుని ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటున్నానండి. నాకు బ్లౌజ్ వెడల్పు వచ్చి 10 ఇంచెస్ రావాలి. దానికోసం 10 ఇంచ్ వచ్చే విధంగా ఈ విధంగా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. 10 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ కింది సైడ్ అయితే మన ఎడ్జ్ తక్కువ ఉందిగా, దాన్ని కట్ చేసేసుకోవాలండి. దానికోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఈ విధంగా వదిలేసుకున్నాను. తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకుంటుకోవాలి కదా, దానికోసం 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. బ్లౌజ్ వెడల్పు వచ్చి 12.5 తీసుకున్నానండి. 12.5 దగ్గరికి ఆ 2 సైడ్స్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ 2 సైడ్ లైన్ ఈ విధంగా కలిపేసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ నెక్ లెంత్ వచ్చి 2.3 తీసుకున్నానండి. కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.3 తీసుకున్నాను. మనం కుట్టుకుంటే మనకు 2.5 వచ్చేస్తుంది కాబట్టి తీసుకున్నాను. అలాగే షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ తీసేసుకుని 1.5 ఇంచ్ పెట్టుకుని మనం రౌండ్ అయితే చేసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ నెక్ లెంత్ వచ్చి 3.5 పెట్టుకున్నానండి. 3.5 పెట్టుకుని మనకు 2.3 పెట్టుకున్నాం కదా, ఆ విధంగా మనం స్క్వేర్ బాక్స్ అనేది చేసేసుకోవాలి. స్క్వేర్ నెక్ డ్రా చేసుకుంటాం కదా, ఆ విధంగా స్క్వేర్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత కింది సైడ్ వచ్చి 1.5 ఇంచ్ దగ్గరికి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక చూడండి, 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకుని దీన్ని కూడా స్క్వేర్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డిజైన్ అనేది డ్రా చేసుకుందామండి. ఒక 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకుని దీన్ని పై వైపుకి మనం నెక్ లెంత్ తీసుకున్నాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి 1/2 ఇంచ్ అలా పైకి ఈ విధంగా క్రాస్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి, నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకునే విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసేస్తాము. నేను ఇక్కడ థ్రెడ్స్తో డిజైన్ చేస్తున్నానండి. థ్రెడ్ వర్క్ డిజైన్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది డిజైన్. అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది డిజైన్, ఒకసారి ట్రై చేయండి. ఇక చూడండి, నేను రౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ తీసేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే నెక్ కట్ చేస్తున్నాను చూడండి, ఆ విధంగానే కట్ చేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ టక్స్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం కుట్టుకునేటప్పుడు ఇక్కడ దాకా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, ఈ విధంగా కట్ చేసేసాం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు దీనికి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. బ్లౌజ్కి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, ఈ క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం డిజైన్ అయితే కట్ చేసుకున్నాం కానీ చిన్న క్లాత్ దానికి మనకు జాయింట్స్ లాగా వస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కావాలి. దానికోసం మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకుని ఇక్కడ సైడ్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చే విధంగా నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. దీన్ని మనం శారీ క్లాత్ పైన కట్ చేసుకుంటామండి. మనకు శారీ క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్తో మనం డిజైన్ అయితే చేస్తాం దీనికి. ఇక్కడ చూడండి, నేను కట్ చేస్తున్నాను. శారీ క్లాత్ అయితే పెట్టేసుకుని కట్ చేస్తున్నాను. అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పడిందండి. స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. ఇక చూడండి, స్టిచ్చింగ్లోకి అయితే వచ్చాము. ఇక రౌండ్ నెక్ తీసుకుంటే డిజైన్ అంతా నీట్గా అయితే రాదనిపించింది నాకు, అందుకే ఇక్కడ నేను కొద్దిగా పాట్ నెక్ టైప్లో తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లిటిల్ బిట్ ఇక్కడ నేను మార్క్ చేశాను కదా,
ఈ విధంగా కొంచెం లోపలికి రౌండ్ అనేది ఈ విధంగా చేసేసుకుంటే మనకు డిజైన్ అయితే బాగా లుక్ అయితే బాగుంటుందని చెప్పి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. చూడండి ఎక్కువ అయితే లేదండి, చాలా అంటే చాలా తక్కువ ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ కింది వైపు కూడా కొంచెం షేప్ అయితే రావాలి. ఇక్కడ కొద్దిగా కట్ చేస్తాను చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే కటింగ్ చేసినప్పుడే చేసినాలి, కానీ నేను రౌండ్ నెక్ బాగుంటుంది అనుకున్నాను, కానీ ఈ విధంగా కాకుండా కొంచెం మీద డీప్ రౌండ్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అదే దానికి ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ని దానిపైన పెట్టుకొని కుట్టుకోవాలి. ఇంకా చూడండి నేను బ్లౌజ్ పీస్కి రాంగ్ సైడ్ అయితే పెట్టుకున్నాను బ్లౌజ్ పీస్ని. ఇది రాంగ్ సైడ్ అయితే బ్లౌజ్ పీస్, దానిపైన మనకు లైనింగ్ పెట్టేసుకుని ఈ విధంగా నెక్ మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. ఇక్కడ మనం పైపింగ్ వేసుకుంటాం కాబట్టి రాంగ్ సైడ్ పెట్టుకున్నాము. మీరు పైపింగ్ లేకుండా అలానే కుట్టుకోవాలంటే రైట్ సైడ్ పెట్టుకోవాలి కాబట్టి రైట్ సరిపోతుంది. ఇక్కడ చూడండి మొత్తం నెక్ అయితే కుట్టేసుకున్నాం కదా, అలాగే మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి. మొత్తం బ్లౌజ్ మొత్తానికి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ అయితే నేను మొత్తం కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదండి నెక్ దగ్గర, మళ్ళీ చుట్టూ కూడా ఉంది కదా, ఆ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక చూడండి నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు నెక్కి పైపింగ్ అనేది పెట్టుకోవాలి. దానికోసం గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను, 1 ఇంచ్ క్లాత్ ఉంటుంది, క్రాస్ పీస్ తీసుకున్నానండి. దాన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాము. లేదు మీరు పైపింగ్ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు అండి. నేనైతే వితౌట్ థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తాను, ఎక్కువగా నేను వితౌట్ థ్రెడ్ పైపింగ్ చేస్తానండి. థ్రెడ్ పైపింగ్ అయితే చాలా తక్కువ. దానికోసం నేను ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను కదా, ఈ క్లాత్ని బ్లౌజ్ పీస్ పైన ఒక సైడ్ నుంచి పెట్టుకుని కుట్టేసుకుంటాను. ఇక చూడండి ఈ విధంగా నెక్ దగ్గర బ్లౌజ్ పీస్ పై వైపున ఈ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. మొత్తం నెక్ కూడా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఇక్కడ డిజైన్ వచ్చే దగ్గర చూడండి కొంచెం గ్యాప్, కొంచెం కింది వైపుకి వచ్చే విధంగా కుట్టుతున్నాను. ఆ విధంగా కుట్టుకుంటే మనకు పైపింగ్ పెట్టిన తర్వాత షేప్ అనేది నీట్గా ఉంటుంది అక్కడ. దానికోసం ఆ విధంగా అక్కడ కుట్టుకున్నాను. ఈ విధంగా చూడండి మొత్తానికి కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ అని కట్ చేసుకోవాలండి. మనకు పైపింగ్ అనేది నీట్గా రావాలి కదా, దానికోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా పైపింగ్ వచ్చే విధంగా చూసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలండి. మనకి ఈ పైపింగ్ అనేది మొత్తం కూడా ఒకే లెంత్ కాదు, ఒకే సైజులో వచ్చే విధంగా చూసుకోవాలండి. ఒక దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ ఒకేలాగా ఉండే విధంగా చూసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా మనకు చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తానికి కూడా మనం పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి. ఇక్కడ అయితే నేను కుట్టుకుంటున్నాను చూడండి వీడియోలో, ఈ విధంగా మొత్తానికి కూడా కుట్టేసుకోవాలండి. ఇక చూడండి నేనైతే మొత్తం కూడా కుట్టేసుకున్నాను. ఇక చూడండి కింది వైపు కూడా కొంచెం మనకు షేప్ అయితే నీట్గా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. మనకు 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ దాన్ని కూడా కుట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయింది కదా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని మనకి ఇక్కడ శారీలో క్లాత్ తీసుకున్నాం కదా డిజైన్ పెట్టుకోవడం కోసం, దీన్ని ఇప్పుడు కుట్టుకుందాము. దీని అయితే నార్మల్గా కుట్టేసుకోవడమేనండి. మనకు శారీ వచ్చి సిల్క్ క్లాత్ కాబట్టి టూ సైడ్స్గా సేమ్ ఒకేలాగా ఉంటుంది, దానివల్ల లైనింగ్ దానిపైన పెట్టేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు వేరేలా కుట్టుకోవాలంటే బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఈ కుట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా మనం గోల్డ్ కలర్లో పైపింగ్ అనేది చేసుకుంటామండి. కాకపోతే ఇక్కడ నాకు శారీ క్లాత్ చాలా స్మూత్గా ఉంది కాబట్టి మనకు ఈ డిజైన్ పెట్టడానికి సరిపోదు. దానివల్ల నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ దాన్ని లోపల క్లాత్ లాగా ఈ విధంగా కుట్టుకుంటున్నాను.
మీకు ఒకవేళ ఆ విధంగా నచ్చకపోతే క్యాన్వాస్ క్యాన్వాస్ అయితే ఉంటుంది కదండి, ఆ క్యాన్వాస్ని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. క్యాన్వాస్ పైన బ్లౌజ్ పీస్ని ఐరన్ చేసేసుకొని కుట్టుకున్నామంటే కూడా మీకు స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది, మనకు డిజైన్ చూడడానికి బాగుంటుంది. నాకు ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి నేను లోపలికి ఆ బ్లౌజ్ పీస్ని పెట్టి కుట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది కదా. దీన్ని కూడా మనం పైపింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. మనకు ఇక్కడ బ్లౌజ్కి అయితే క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, కానీ ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ అనేది తీసుకుని ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. దీన్ని ఈ విధంగా మనము పైపింగ్ అనేది పెట్టేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకు ఇక్కడ కార్నర్స్లో పైపింగ్ అనేది నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అని కట్ చేసేసుకొని మనము పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసామంటేనే సరిపోతుంది, మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా నేను పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి మనకు డిజైన్ అనేది కుట్టేసుకుందాం, బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుందాం దీన్ని. ఈ విధంగా బ్లౌజ్లో ఇక్కడ మనకు కొంచెం షేప్ అనేది వచ్చింది కదా, ఆ షేపు అలాగే మనం మీకు కుట్టుకున్న డిజైన్ సేమ్ ఒకే లెంత్లో ఈ విధంగా వచ్చే విధంగా చూసుకుంటూ మనం దీన్ని బ్లౌజ్కి జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్ అయితే కుట్టుకోవాలి కదా, దీనికి థ్రెడ్స్ అనేది కుట్టుకోవాలి కదా. దానికోసం ఇక్కడ నేను శారీ క్లాత్ అయితే తీసుకున్నానండి. 1 ఇంచ్ శారీ క్లాత్ తీసేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటున్నాను. దీన్ని కుట్టుకుని మనకు పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రెడీ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఇది మొత్తాన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత మనకు ఆ థ్రెడ్స్ ఎక్కడెక్కడ కుట్టుకోవాలనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. బ్లౌజ్ని ఈ విధంగా మధ్యలో మార్కింగ్ చేసుకుని పై వైపున 3 డాట్స్ అనేది 1 ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా కింది వైపు కూడా మనకి ఈ విధంగా వచ్చే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న వల్ల 2 సైడ్గా సేమ్ లెంత్లో వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకునే విధంగా మీరు కూడా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా థ్రెడ్స్ అనేది పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో కుడుతున్నాను కదా, ఈ విధంగా మీరు పైపింగ్ థ్రెడ్స్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలండి. మనం ఇక్కడ డిజైన్ అయితే కుట్టుకున్నాం కదా, త్రిభుజం షేప్లో కుట్టుకున్నాం కదా, ఆ విధంగా దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ట్రయాంగిల్ షేప్లో కుట్టుకున్న దానికి జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను కుడుతున్నాను చూడండి, ఇంకొక సైడ్ కూడా. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనకు ట్రయాంగిల్ దాని నుంచి జాయిన్ చేసి బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి డిజైన్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్. నార్మల్గా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు థ్రెడ్స్తో ఉన్న డిజైన్ డ్రా చేస్తామంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, మొత్తాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కుట్టుకున్నాం కదా, ఇంకా 3 థ్రెడ్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. నేను ఇంకా ఒకటి కూడా మీకు చూపిస్తాను చూడండి. మనకు ఆ ట్రయాంగిల్ షేప్లో ఎక్కడ ఇంకొకటి కూడా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇంకో థ్రెడ్ కూడా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ.
ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది రావాలండి. మనకు బ్లౌజ్ పీస్లో 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంది కదా, ఒక థ్రెడ్కి ఒక థ్రెడ్కి. అలాగే ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఉన్నటువంటి డిజైన్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా పెట్టుకొని 3 థ్రెడ్స్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా కుట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఈ విధంగా కుట్టేసుకున్నాను. మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసుకుని మనకు ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏదైనా ఉందా చూసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుంది. ఈ విధంగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. నేను గోల్డ్ కలర్ లేస్ అనేది కుట్టుకోవాలి. దానికోసం మనకు నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనకు బ్లౌజ్ నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా 1 ఇంచ్ దగ్గరికి మొత్తాన్ని కూడా ఈ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మాత్రం కొద్దిగా షేప్ అయితే రావాలండి. మనకు నెక్లో వచ్చింది కదా, అదేవిధంగా మనకు లేస్ కుట్టుకునేటప్పుడు కూడా కొంచెం షేప్ అనేది వచ్చే విధంగా చూసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. ఒక దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా చూడడానికి లుక్ నీట్గా ఉంటుంది. దానికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను. లేదు మీకు అలవాటు ఉంది అనుకుంటే అలాగే కూడా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కొద్దిగా షేప్ అనేది వచ్చే విధంగా మనం లేస్ని అడ్జస్ట్ చేసేసుకుని కుట్టేసుకోవాలండి. మొత్తం కుట్టాక తెలుస్తుందండి ఇక్కడ షేప్ అనేది. ఇప్పుడైతే అంత క్లియర్గా అయితే కనబడట్లేదు. నేను మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. ఈ విధంగా మొత్తం బ్లౌజ్కి కూడా కుట్టేసుకొని 2 సైడ్స్ కూడా 2 స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా కుట్టేసుకున్నాం కదా. 2 స్టిచ్చెస్ కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా థ్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు బ్యాక్ థ్రెడ్స్ అనే కట్టుకుందామండి, కుట్టుకుందాము. ఈ విధంగా నేను దీన్ని కూడా శారీ క్లాత్లో తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది మనకు థ్రెడ్స్ కుట్టుకోవడానికి వీలుగా ఉండదు, చాలా స్టిఫ్గా ఉంది కాబట్టి. నేను శారీ క్లాత్లోనే ఈ విధంగా బ్యాక్ థ్రెడ్స్ అనేది థ్రెడ్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కుట్టేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను దీనికి హ్యాంగింగ్స్ అనేది కట్టుకుంటాను. దానివల్ల జస్ట్ ఆ థ్రెడ్స్ మాత్రం ఫస్ట్ కుట్టేసుకుని తర్వాత హ్యాంగింగ్స్ దీనికి లాక్ చేసుకుంటాను, నాట్ అనేది వేసేసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను హ్యాంగింగ్స్ అయితే దీనికి కుట్టుకుంటున్నాను. ఈ విధంగా నాకు బ్లౌజ్లో కొద్దిగా బ్లూ కలర్ అయితే ఉంది కదా, ఆ కలర్లో నేను తీసుకున్నాను. లేకుంటే మొత్తం పింకే ఉంటే అంతగా మనకు బాగుండేది కదా. మొత్తం శారీ పింక్, అలాగే బ్లౌజ్ హ్యాంగింగ్స్ మొత్తం పింక్ అయితే అంత లుక్ అయితే చూడడానికి బాగుండదు అనిపించి ఈ విధంగా నేను కొంచెం ఆపోజిట్ కలర్లో ఉంటుందని చెప్పి ఈ విధంగా తీసుకున్నానండి. హ్యాంగింగ్స్ ఈ విధంగా లాక్ చేసిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ నాట్ వేసేసుకుంటే మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ముడి వేసేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ కొంచెం లెంత్ అయితే ఎక్కువ తీసుకున్నానండి బ్యాక్ థ్రెడ్స్, ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్ అయితే కొంచెం లెంత్ అయితే ఎక్కువ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసిన దానివల్ల కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కొంచెం ఇక్కడ లుక్ అయితే ఇంకా బాగుండాలని చెప్పి గోల్డ్ కలర్ ప్యాచ్ అయితే ఉందండి, ఎంబ్రాయిడరీ ప్యాచ్. దీన్ని అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసేసుకుని అక్కడ ట్రయాంగిల్ షేప్ అయితే ఉంది కదా, దానిపైన ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ అయితే చూడడానికి మనకు, కానీ మనం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.